ఫైనల్ గా ఒక విషయం, విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చాలా ప్రాంతాల్లో చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది, వర్షాలు వస్తే అసలు తిరగలేని పరిస్థితి, చాలా అంటే పొంగిపొర్లుతూ ఉంటాయి డ్రైనేజీలు. దానికి సంబంధించి ఒక పక్క ప్రణాళిక ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ గురించే మీకు స్టార్టింగ్లో చెప్పాను. మరి అది వీళ్ళ అలసత్వం వల్లే కొంత ఇబ్బంది పోయినటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేసి నగరపాలక సంస్థలు అడుగుపెట్టిన మరుక్షణం ఖచ్చితంగా యూజీడీ లైన్స్ విజయవాడలో యూజీడీ ప్రాబ్లమ్ని సాధ్యమైనంత వరకు కూడా మ్యాక్సిమం కంట్రోల్లోకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చూపించేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఫైనల్గా మీ గెలుపు గురించి మీరు వ్యక్తం చేసే ధీమా? మా జగన్మోహన్ రెడ్డి గారి మాకు ఆదర్శం, మా వెల్లంపల్లి గారి మాకు ఆదర్శం. ఎందుకంటే మా అన్న చాలా చోట్ల నేను చెప్పాను, రాళ్ళున్న పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. మేము గెలిచేటటువంటి క్యాండిడేట్స్ బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో మరి బలపరచబడినటువంటి క్యాండిడేట్ని, అలాగే గతంలో ఫ్లోర్ లీడర్గా మరి ఈ రోజు వరకు జగననే అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా మరి కొన్ని ఇరుకులు ఇబ్బందులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కానీ అవేమీ కూడా మేము లెక్క చేసే పరిస్థితిలో మేమైతే లేము. మా వెనకాల భగవంతుడు ఉన్నాడు, ప్రజల అండదండలు ఉన్నాయి, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వార్డులో విజయబావుట ఎగర వేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, గెలిచేది మేమే. ఖచ్చితంగా మీకు ఈ వార్డే కాదు, విజయవాడ నగరపాలక సంస్థలో కూడా విజయకేతనం ఎగరవేస్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.